హలో నమస్తే, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు మెడికో ట్రావెలర్. ఈరోజు అనుకోకుండా రాయచూర్ నుంచి మన కృష్ణ గారిని కలిశాను. నమస్తే. హాయ్ సార్. సార్, సైకిల్ మీద ట్రావెలింగ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. ఒక మన చెట్లు పెంచడం గురించి అవేర్నెస్ తెలవడానికి ఒకసారి సార్ని కలవడం హ్యాపీగా ఉంది. ఒకసారి సార్ని చేద్దాం. హాయ్ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీ ఈ ట్రావెలింగ్ దేని గురించి అనేది ఒకసారి మా ఆడియన్స్ కూడా మీరు చెప్తారని. ఓకే. ఎందుకంటే నేను ఈ ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను ఎందుకంటే నాది ఒక పల్లెటూరు కర్ణాటక డిస్ట్రిక్ట్లో. అంటే మాది రాయచూరు, అక్కడ ప్లెయిన్ ఏరియా మాది. అక్కడ అంత ఫారెస్ట్ ఏమీ ఉండదు అక్కడ. కానీ అక్కడ మనకి రైతులకి అందు కానీ మన నాకు కూడా నాది కూడా ఒక రైత కుటుంబం బ్యాక్గ్రౌండు. అలా ఉన్నప్పుడు మనకి ఎంత మంచిగా మనం ఎఫర్ట్ చేసినా కూడా టైంకి మనకి రైన్ఫాల్ అవ్వకపోతే మనం ఎంత ఎఫర్ట్ చేసినా కూడా మనకి మనం ఎదురు చూసిన పంట మనకి చేతికి రాదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే నన్ను ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తున్నాను. మన సొసైటీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాంట్స్ని వాళ్ళు పెంచితే ఒక వాళ్ళ ఇంటి ముందర కానీ ఎక్కడో రోడ్ సైడ్లో కానీ మనకి ఎంతో మన ఎంటీ ప్లేస్ మనకు డైలీ చూస్తూనే ఉంటాం మన లైఫ్లో. అక్కడక్కడ ఎక్కడో మీకు తెలిసిన ఒక ఎంటీ ప్లేస్లో మీరు ఒక ప్లాంట్స్ని పెంచితే దాని నుంచి మనకు ఎంతో యూజ్ ఉంది. మనకి ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్కి ఒకే ఒక్క సొల్యూషన్ అంటే మనము మళ్ళీ ఫారెస్ట్ని క్రియేట్ చేయాలి. మళ్ళీ మనము గ్రీనరీని మన సొసైటీలో తీసుకొని రావాలి. అప్పుడే మనకి టైంకు రెయిన్ఫాల్ వస్తుంది, తర్వాత మనకి ఒక ఫ్రెష్ ఎయిర్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు మనం చూసాము కరోనా టైంలో ఆక్సిజన్ కూడా మనము డబ్బులు కొట్టే కొనుక్కున్నాము. అలాంటిది ఎందుకు జరుగుతుందంటే మనము డిఫారెస్టేషన్ చేస్తున్నాము. అందుకే మనం అందరితో మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను. మీకు విలువైన సేపు మీకు టైం కుదిరితే ఒక్కొక్క ప్లాంట్స్ని మీరు పెంచితే అది చాలా మన సొసైటీకు తర్వాత మీకు మాకు అందరికీ యూస్ఫుల్ ఉంటుందని నా ఉద్దేశం. ఓకే సార్, మీరు చాలా మంచి కాస్తో చేస్తున్నారు. సో మీ ట్రావెలింగ్ సక్సెస్ అవ్వాలని దీంతోపాటు మీకు అనుకున్నది కూడా మీరు సాధించాలి సార్. ఓకే సార్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, డెఫినెట్గా మీరు అనుకున్నది మీరు సాధించాలి. సార్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి పాపం చాలా దూరం నుంచి వచ్చారు. ఒకసారి సార్ వెళ్తున్న సైకిల్ కూడా ఒక్కసారి చూద్దాం. ఛార్జింగ్ కోసం, సోలార్ ఛార్జింగ్ కోసం. తర్వాత నేను సైకిల్ని ఎందుకు వాడుతున్నానంటే ఇది కూడా ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. దీని నుంచి మనకి హెల్త్ కూడా మంచిది, తర్వాత ఎన్విరాన్మెంట్ కూడా మనం ఎలాంటి డిస్టర్బెన్స్ దీని నుంచి ఉండదు అనమాట. కొంచెం చీకటిగా ఉంది, ఏమనుకోపోకండి. సైలెంట్ ఇది. Yeah.